చంద్రబాబు పథకాలన్నింటినీ నామరూపాలు లేకుండా చేసి నవరత్నాల పేరుతో గారడి చేస్తున్నారని ఎమ్మెల్యే టీడీపీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మాటలు మాయ, అంకెల గారడి తప్ప చేసిందేమీ లేదన్నారు. 43 లక్షల మంది మైనారిటీలపై సౌత్ ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ స్వయం ఉపాధి పథకాలను అమల్లోకి తెచ్చిందన్నారు. సంవత్సరానికి 10,000 మంది ముస్లిం క్రిస్టియన్ యువతకు స్వయం ఉపాధి యూనిట్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తే వాటిని వైసీపీ అటకెక్కించిందన్నారు. చూస్తా ఉన్నా మనం అన్ని మాటల మాయలు, అంకెల గారడీలు, ముస్లిమ్స్ అనగానే నేనే ఉద్ధారకుడిని, దేశంలో నేను తప్ప ఇంకెవరు కూడా చేయరు అని ప్రగల్భాలకే ఇదో చూస్తా ఉన్నాం. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పథకాలన్నింటి కూడా పాత్ర వేశారు. ఎన్ని పథకాలకు పాత్రలు వేశారో ఈరోజు ఒకసారి మీరేమో చూడొచ్చు. ఏమంటే సంవత్సరానికి నా బడ్జెట్లో 2,000 కోట్లు పైన పెట్టానని చెప్పి చెప్తారన్నమాట. కానీ వారు పెట్టిన పథకాలన్నీ కూడా, చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలన్నీ కూడా నామరూపాలు లేకుండా చేసి కేవలం నవరత్నాలకే పరిమితం అవుతాను నేనని చెప్పేసి నవరత్నాల్లో ఖర్చు పెట్టిన డబ్బు కూడా ఈ బడ్జెట్లో నుంచే అని చెప్పేసి చెప్తారన్నమాట. అతను పెట్టిన బడ్జెట్ 43 లక్షల మంది ముస్లిమ్స్ ఉండే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని నమ్మి అత్యధిక శాతం ఓట్లేమో అతన్ని వేసి గెలిపించి ముస్లిమ్స్ రుణం తీర్చుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కోటి ఆశలతో అతన్ని గెలిపించడం జరిగిందన్నమాట. మరి వచ్చిన వెంటనే మనం చూసాం, ఏదైతే చంద్రబాబు తెచ్చినటువంటి పథకాలను అటకెక్కించడమే కాకుండా స్వయం ఉపాధి పథకాలని ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు ఒకటి చెప్పాలి ముస్లిమ్స్ కోసం, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ లైఫ్ని ఎలివేట్ చేయాలి, వాళ్ళు ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్గా తయారు చేయాలని చెప్పేసి వారి ముఖ్య ఉద్దేశం అన్నమాట.